దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ జూదము కానీ హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రతిరోజు జాముల ప్రకారం నక్షత్ర ప్రకారం వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా కుకట శాస్త్రం కుకట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి ఏ కోళ్ళు ఓడిపోతాయని జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా అయితే మన ఛానల్లో అందించడం జరుగుతుంది మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్లేకా నొక్కి ఆల్ని బట్టనే యాక్టివేషన్లో ఉంచుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది చాలా సపోర్ట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి చూసి మాత్రం వెళ్ళిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మన ఛానల్లో చాలా జెన్యున్గా ప్రతిరోజు టైం టు టైం వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మనం గెలవాలంటే కుకట శాస్త్రం ప్రకారం రంగులు ఫాలో అవ్వాల్సింది ఫ్రెండ్స్ రంగులు ఫాలో అవుతేనే మనకి పర్ఫెక్ట్గా విజయం అనేది వస్తుంది మరికి ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం చూసినట్లయితే ఈరోజు ముఖా నక్షత్రం అయితే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ నక్షత్రం ప్రకారం ఏ రంగుకోలు గెలుస్తాయి ఏ రంగులు ఊడిపోతాయని చాలా క్లియర్గా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం కోడి మీద నెమలి పింగల ఈ రెండు రంగులు కూడా ఓడిపోయే అవకాశం ఉంది కోడి రంగు మీద నెమల రంగు పింగళ రంగు అనేది ఓడిపోతుంది ఇక పచ్చకాయకి మీద డేగ పిచ్చుక కోడి అనే రంగులు ఓడిపోతాయి పచ్చకాయకి మీద డేగ రంగు ఓడిపోతుంది పిచ్చుక కోడి రంగు కూడా ఓడిపోతుంది ఇక డేగ మరి డేగ మీద తెల్లడేగ అనేది ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మరి ఇక ఎర్ర నెమలి ఎర్ర నెమలి మీద కాకి నెమలి లేదా నల్ల నెమలి రంగు ఓడిపోతుంది మైలా నెమలి మీద పసిమింగల నెమలి ఓడిపోయే అవకాశం ఉంది ఇక డేగ మీద చూసుకున్నట్లయితే నెమలి అనే రంగు ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫెన్స్ ఇవన్నీ కూడా నక్షత్రం ప్రకారం గెలుపు ఓటమి రంగులు నేను చాలా క్లియర్గా రాశాను లెఫ్ట్ సైడ్ అన్ని కూడా గెలిచే రంగులు రైట్ సైడ్ ఉన్నీ కూడా ఓటమి చెందిన రంగులు కాబట్టి మీరు గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మధ్య వ్యత్యాసం తెలుసుకోండి ఖచ్చితంగా ఓడిపోయే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోండి ఎంచుకోవాల్సి ఉంటుంది మరికి ఈరోజు మొదటి జాము మొదటి జాము వచ్చేసి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరిక ఈ జాము ప్రకారం గెలిచే రంగులు ఓడిపోయే రంగులు ఒకసారి మనం చూస్తున్నట్లయితే మనం ముసుగ్గా పెట్టుకోవడానికి మొదటి జాముల అవకాశం ఉన్న రంగు కాకి కాకి నెమలి ఫ్రెండ్స్ కాకి నెమలి అనేది మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు మరిక చూపులకి ముఖ్యంగా చూపులు పెట్టుకున్నప్పుడు మనం పందెం గెలవడానికి అవకాశం ఉన్న రంగులు కోడి కాకి నెమలి అబ్బురసు శుద్ధ కాకి కోడి నెమలి నల్లకట్టు అబ్బురాసు శుద్ధ నెమలి అనే రంగులు మరికి రెండవ మొదటి జామ్లో గెలిచే రంగుల ఫ్యాన్స్ మరికి ఆ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఎర్ర పింగల ఎర్రబొట్ల సీతువ కోడి రసంగి రసంగి డేగ శుద్ధ డేగ అదేవిధంగా పన్నుడేగ అనేటివి మొదటి జామ్ ప్రకారం ఓటమి చెందిన రంగులు ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే మన ఈ ఓడిపోయే రంగుల పెట్టుకోవాలి మిత్రులారా లేదంటే మనం లాస్ అయ్యే ప్రమాదం అధిక శాతం ఉంటుంది ఇక రెండవ జామ్ విషయానికి వస్తే ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఇక ఈ రెండవ జాం ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకునే అవకాశం ఉన్న రంగు కోడి పింగ్ల ఫ్రెండ్స్ కోడి కోడి పింగ్లాని మనం ఖచ్చితంగా రెండో జాలం ముసుగ్గానే పెట్టుకోవాలి ముసుగ్గా పెట్టుకోవచ్చు అదేవిధంగా చూపులకు కూడా మనం పెట్టుకోవచ్చు మరి ఇక ఓన్లీ చూపులకి ముఖ్యంగా చూపులకు మాత్రం గెలిచే రంగులు కోడిపోల సీతువ కోడి కెక్కెర నల్లబొట్ల సీతువ కోడి కాకి కాకి పూల ఈ రంగులన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్న రంగులన్నీ కూడా గెలిచే రంగులు నేను చాలా క్లియర్గా రాశాను గెలుపు ఓటమిని గెలుపు అని రాసానికి వెళ్ళి గెలిచే రంగులు ఓటమిని రాసినకెళ్ళి ఓడిపే రంగులు రాసి మరికాడిపే రంగులు వచ్చేసి శుద్ధ డేగ ఎర్ర నెమలి ఎర్ర అబ్బురాసు శుద్ధ నెమలి కాకి నెమలి రసంగి డేగ నల్లకట్టు అబ్బురాసు నల్లకట్టు రసంగి అనేటివి మరికి రెండవ జామ్ ప్రకారం ఓటమి చంద్రానికి అధిక అవకాశం ఉన్నటువంటి రంగులు ఇక మరి ఇక మూడో జాం విషయానికి వస్తే పది గంటల నలభై తొమ్మిది నిమిషాల ప్రారంభమై ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరికి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకొని విజయం పన్నెం సాధించడానికి అవకాశం ఉన్న రంగు కాకిడేగ ఫ్రెండ్స్ కాకిడేగ లేదా నలుపుడేగని మనం మూడో జామ్ ప్రకారం ముసుగ్గా పెట్టుకోవచ్చు ఇక చూపుల విషయానికి వస్తే కాకిడేగ నల్లబొట్ల సీతువ పశ్చిమగల కాకి నల్లకట్టు రసంగి శుద్ధ కాకి పండుడేగ ఈ రంగులన్నీ కూడా లెఫ్ట్ సైడ్ సైడ్లోని రంగులన్నీ కూడా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే మనం ఈ ఓడిపే రంగులో పెట్టుకోవాలి అప్పుడే మనకి పందెం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకటి రెండు సార్లు అయితే కలర్ ఎండిపేషన్ చూసుకోండి మరి ఇక ఓటమి ఓడిపే రంగులు చూస్తే తెల్ల నెమలి నెమలి పింగల నెమలి పర్ల శుద్ధ నెమలి కోడి ఎబ్బురాసు కోడి నెమలి అనేటివి ఈ సమయంలో ఓటమి ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు కాబట్టి మీరు ఏ రంగులు గెలుస్తున్నాయి ఏ రంగులు ఓడిపోతున్నాయని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా నేను టైం టు టైం అప్డేట్ అయితే చేస్తున్నాను ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతాయి ఏ సమయంలో ఏ కోళ్ళు గెలుస్తున్నాయి ఏ కోళ్ళు ఓడిపోతున్నాయని చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మరికా నాలుగో జాం విషయానికి వస్తే ఒంటి గంట పదమూడు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా మరికా ఈ నాలుగో జామ్ అయితే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం మనం ముసుగ్గా ముసుగు రంగు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు ఎర్ర నెమలి పింగళ ఎర్ర నెమలి పింగళ లేదా నెమలి పింగళని కూడా మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు ఇక చూపుల విషయానికి వస్తే నెమలి పింగల నెమలి కెక్కెర శుద్ధ నెమలి పసిమిగల సీతువ ఎర్రబొట్ల సీతువ డేగ పింగలి అనేటివి మరి నాలుగో జాములో మనం చూపులు పెట్టుకున్నప్పుడు మనం పందం సాధించడానికి విజయం సాధించడానికి అవకాశం ఉన్న కోళ్ళ రంగులు మరి ఓడిపోయే కోళ్ళు వచ్చేసి కోడి కోడి కాకి శుద్ధ కాకి నలుపు మించిన డేగ చింతపండు డేగ కోడి కాకి డేగా మిత్రులరా ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు గెలిచే రంగులు ఓడిపోయే రంగులు మీరు చాలా క్లియర్గా తెలుసుకోవాలి లేదంటే లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు చూసుకోండి మరికా చివరిగా ఐదో జామ్ విషయానికి వస్తే ఈరోజు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల ప్రారంభమే ఐదు గంటల యాభై ఐదు నిమిషాల కూడా మరికా ఈ ఐదో జామ్ కొనసాగడం జరుగుతుంది ఈ జాము ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కోడి డేగా ఫ్రెండ్స్ కోడ్ డేగను మనం ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది కోడి డేగా విజయంలో ఉంటాయి కాబట్టి కోడి డేగను మనం ముసుగులో పెట్టుకోవాలి మరికా చూపులకి ముఖ్యంగా చూపులకి గెలిచే రంగులు కోడి ఎర్రనిమలి పండు డేగా ఎర్ర అబ్బురాసు కోడి రసంగి కోడి ఎర్రమైల శుద్ధడేగ కోడి ఎర్ర నెమలి అనేవి ఈ సమయంలో విజయావకాశాలు అధికంగా ఉన్నటువంటి రంగులకి ఈ రంగులు మనం ఓడిపి రంగులే పెట్టుకోవాలి కాబట్టి ఓటమి రంగులు చూస్తే నల్ల నల్లబొట్ల సీతువ కాకి నెమలి పింగల నల్లకట్టు అబ్బురాసు సీతువ అదేవిధంగా శుద్ధ కాకి అనేటువంటి రంగులు ఐదో జామ్ ప్రకారం ఓడిపోవడానికి అవకాశం ఉంది మనం ఖచ్చితంగా కోణిని ఎంచుకునేటప్పుడు కలర్ అనేది చాలా ముఖ్యం కోన్ని ఎంచుకోవడం కలర్ ఎంచుకోవడం ఎటువంటి మిస్టేక్ చేసినా లాస్ అయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు పందెం పెట్టుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఫ్రెండ్స్ కలర్ కలర్లో ఉందా లేదా అదేవిధంగా ఆపోజిట్ కొడి ఓటమి రంగా గెలుపు రంగా ఇవన్నీ మీరు పరిగణనలోకి తీసుకొని పందెం పెట్టినట్టయితే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ కూడా నాకు చాలా సపోర్ట్గా చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి చూసి వెళ్ళిపోకండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి మన మిత్రులకి షేర్ చేయండి